హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీడు అతిలోక సుందరి ఆ కాలంలో అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. అయితే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు గారి జగదేక వీరుని కథ అని చెప్పేసి మేము విన్నాం సార్. మరి నిజంగా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ జగదేక వీడు అతిలోక సుందరి సినిమా తీసారా? అసలు జగదేక వీరుని కథ స్టోరీ ఏంటి? మరి దాని యొక్క ఇంట్రెస్టింగ్ విషయాలు మీరేం చెప్తారు సార్? నువ్వు విన్నది కరెక్టే, విన్నది కరెక్టు, ఉన్నది కూడా అదే. జగదేక వీరుని కథని ఎన్టీ రామారావు గారితో తీశారు. తర్వాత చిరంజీవి గారితో జగదేక వీరుడు అతిలోక సుందరి అని తీశారు. సో డెఫినెట్గా ఆ సినిమా, చిరంజీవి గారి సినిమా, దానికి రామారావు గారు తీసిన జగదేక వీరుని కథకి ఇన్స్పిరేషన్ అయి ఉండాలి డెఫినెట్గా. జగదేక వీరుని కథకి ఇన్స్పిరేషన్ ఒక తమిళ సినిమా ఉంది, జగదల్ ప్రతాప్ అని చిన్నప్ప భాగవతారు యాక్ట్ చేశాడు. చిన్నప్ప భాగవతారు అని చాలా ఫేమస్ హీరో తమిళ్లు. తను యాక్ట్ చేసినటువంటి జగదల్ ప్రతాప్ అనేటటువంటి సినిమాని చూసి దాన్ని మన తెలుగు నేటివిటీకి కొంత మార్చి దాన్ని జగదేక వీరుని కథగా తయారు చేసినటువంటి కథ అది. అది పింగళి నాగేంద్రరావు గారు ఆ సినిమా చూసి దాన్ని రాశారు. తర్వాత జగదేక వీరుని కథలో కూడా ఎన్టీ రామారావు గారి పేరు ప్రతాపే. అది ఆ కథ తయారు చేసి నాగిరెడ్డి గారికి వినిపించాడు, పింగళి నాగేంద్రరావు గారు. నాగిరెడ్డి గారికి నచ్చలే. అయితే కేవీ రెడ్డి గారికి నచ్చింది ఆ కథ. అయితే కేవీ రెడ్డి గారు అన్నారు, మీకు కథ నచ్చలేదంటున్నారు, నాకు నేను చేస్తాను ఇది, అయితే నేనే నిర్మాతగా ఉంటాను అని కేవీ రెడ్డి గారు అన్నారు. అంటే నాగిరెడ్డి గారికి కథ నచ్చకపోయినా కేబీ రెడ్డి గారికి నచ్చింది కాబట్టి సో నిర్మాత దర్శకుడిగా నేనే టైటిల్ వేసుకుంటాను. అంటే నాగిరెడ్డి గారికి కూడా షేర్స్ ఉండుంటాయి. ఓకే. అయితే ఒక కండిషన్ పెట్టాడు ఈయన కేబీ రెడ్డి గారు. ఏమిటని, ఈ సినిమా ప్రొడక్షన్లో చక్రపాణి గారు వేలు పెట్టకూడదు అన్నాడు ఆయన. అంటే చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు బాగా ఇద్దరు జిగిరి దోస్తులు. చక్రపాణి గారి మాట జవదాటడు నాగిరెడ్డి గారు. కానీ మరి కేబీ రెడ్డి గారి మీద నమ్మకంతో సరే అని అన్నాడు. సో దానికి చక్రపాణి గారు కూడా ఓకే అని ఉంటారు. అందుకే టైటిల్స్లో నిర్మాత దర్శకుడు కేబీ రెడ్డి అని ఉంటుంది. ఓకే. అది ఆ సినిమాకి ఎన్టీ రామారావు గారిని హీరోగా సెలెక్ట్ చేశారు. తర్వాత అందులో విశేషం ఏంటంటే రామారావు గారు హీరోగా ఒక్కడు, హీరోయిన్స్ మాత్రం నలుగురు, బి సరోజాదేవి, ఎల్ విజయలక్ష్మి, జయంతి, మరొక అమ్మాయి అమ్మాయి ఎవరో డాన్సర్, మొత్తం నలుగురు హీరోయిన్స్. ఓకే. ఈ నలుగురు హీరోయిన్స్ దేవలోకం నుంచి దిగుతారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి దేవలోకం నుంచి దిగుద్ది కదా. సో అలాగా వీళ్ళు నలుగురు దిగుతారు. ఒక్కళ్ళు ఇంద్రకుమారి, నాగకుమారి, తర్వాత వరుణ కుమారి, మరొక మొత్తం నలుగురు కన్యలు, అగ్నికుమారి. సో ఎన్టీ రామారావు గారు ఈ నలుగురు హీరోని చుట్టూ తిరిగేటటువంటి కథ ఇది. అంతకుముందు తీసినటువంటి పాతాళ భైరవి స్టైల్లోనే విడుతుంది కథ. అంటే పాతాళ భైరవిలో మాయలు మంత్రాలు ఉన్నాయి, ఇందులో అక్కడక్కడ ఉన్నాయి కానీ, బట్ ఒక ఫిలిం మేకింగ్లో చిన్న పోలిక కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాతాళ భారి చాలా అద్భుతంగా ఆడింది. సో రామారావు గారు అందగాడు అతన్ని పెట్టి ఒక రాజకుమారులాగా చూపించి నలుగురు దేవకన్యులు వస్తే వాళ్ళ నలుగురు చుట్టూ రొమాంటిక్ స్టోరీ అన్నమాట ఇది. ఇది స్థూలంగా కథ ఏంటంటే రాజు రాణి ఉంటారు. రాజు ముక్కాములో వేశాడు, ఋషీంద్రమణి రాణిగా వేసింది. ఆ తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు, ఎన్టీ రామారావు గారి పెద్ద కొడుకు, లంక సత్యం అని చిన్న కొడుకు. సో ఒకసారి ఒక మంచి వెన్నెల రాత్రిలో తోటలో కూర్చుని తండ్రి గారు ఇద్దరు కొడుకుల్ని పిలిపిస్తారు. అప్పుడు భార్యతో అంటాడు, ఋషీంద్రమణి భార్య వేషం వేసింది, ఆవిడతో అంటాడు, దేవి ఈ పండు వెన్నెల్లో, ఈ వాతావరణంలో, ఈ తోటలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా,
ఇటువంటి వాతావరణంలో నువ్వేం కోరుకుంటావు అని రాణిగారిని అడుగుతాడు. అప్పుడు రాణిగారు అంటది, ఏం లేదండి, నేను మీ పాదసేవ చేస్తూ ఉండాలనే కోరుకుంటాను, అంతకన్నా నాకు కోరిక లేవు, ఏమి లేవు అని అంటది. అనేసరికి ఉత్తమ ఇల్లాల లక్షణం అది అని అంటాడు రాజుగారు. అని మన ఇద్దరు కొడుకులను కూడా పిలిపించాను, ఈ పండువెన్నెల్లో ఈ ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఏం కోరుకుంటారు అని వాళ్ళను కూడా పిలిపించారు అనగానే, అప్పుడు రామారావు గారు తమ్ముడు, రామారావు గారి పేరు ప్రతాప్, అక్కడ జగదల్ ప్రతాప్ అనే తమిళ్లో, ఇక్కడ కూడా ప్రతాప్ అనే పేరు పెట్టారు. సో ఆ తమిళ్ సినిమాకి ఆల్మోస్ట్ చాలా దగ్గరగా దాని నుంచే కథ తయారు చేసింది పెంగళ నాగేంద్ర గారు. సో రామారావు గారు తమ్ముడు లంక సత్యం కొంచెం కామెడీ స్టైల్లో కొంచెం విలనిష్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ అది. రామారావు గారు చాలా ఫెయిర్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు వస్తారు. వచ్చేసరికి నాయనలారా, ఇటువంటి వాతావరణం చల్లని వెన్నెల, హాయిగా ఆహ్లాదంగా ఉంది వెన్నెల, ఇటువంటి వాతావరణంలో మీరు యువరాజులు, మీరేం కోరుకుంటారు అని అడుగుతారు. అడిగితే చిన్నవాడిని నేనే ముందు చెప్తానంటాడు. అనేసరికి సరే చెప్పు నాయన అని అంటాను. ఏం లేదండి, మంచి వెన్నెల రాత్రి కదా, ఇటువంటి రాత్రిలో చల్లగా బ్రీజ్ వీస్తూ ఉంటుంది, శత్రువులందరూ నిద్రపోతుంటారు, అప్పుడు వెళ్ళి నిద్రపోయే వాళ్ళని చక్క చక్క నరికేస్తాను అని అంటాడు. అప్పుడు రామారావు గారు అంటాడు, నిద్రపోయేటప్పుడు చంపుతావా అని అంటాడు. మరి ఉప పాండవులను అశ్వత్థామ నిద్రపోయేటప్పుడే చంపాడు కదా అని అంటాడు. కాదు, శత్రువు అయినా సరే నిద్రపోయేటప్పుడు చంపకూడదు, అది రాజలక్షణం కాదు అని అంటాడు. సరే నాయన, పెద్ద కొడుకువి, బుద్ధిమంతుడివి, నీ కోరిక ఏమిటి, ఇటువంటి వాతావరణంలో నీకేమనిపిస్తుంది అని అంటే, అప్పుడు రామారావు గారు, ప్రతాప్ తండ్రి చెప్పమంటారా అని అంటాడు. చెప్పు నాయన, నిస్సందేహంగా చెప్పు, నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వు మనసులో ఏమనుకుంటున్నావు అదే చెప్పు అని అంటే, మీ ఎదుటి చెప్పేది కాదు, అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అంటాడు. ఏమిటంటే, వింజావమర వేస్తూ నాగరకుమారి, తర్వాత తాంబూలం వేస్తూ అగ్నికుమారి, తర్వాత పాదసేవ చేస్తూ ఇంద్రకుమారి, తర్వాత ఇలాగ నలుగురు కన్యలు, ఇంద్రకుమారి, నాగకుమారి, అగ్నికుమారి, మొత్తం నలుగురు. అవును, ఈ నలుగురు ఈ విధంగా నాకు వాళ్ళ చేత సేవ చేయించుకొని వాళ్ళని ప్రేమించి వాళ్లతో నేను జీవితం గడపాలని ఉంది అని అంటాడు. అసలు ఎంత రాజైనా సరే, రాజుల కాలం అయినా సరే తండ్రితో అలా చెప్తారా? అందులో ఒకడు కాదు ఇద్దరు కాదు నలుగురు అంట. అనేసరికి రాజు కోపం వస్తుంది. తండ్రి దగ్గర ఇలాగ ఇటువంటి కోరిక నువ్వు చెప్పేది, నీ మనసులో కోరిక ఇదా, నీ కోరిక ఏమిటి అని చాలా కోపంగా అంటాడు. లేదండి, నా మనసులో ఉన్నది చెప్పాను నేను. ఆ నలుగురు దేవకన్యలు, ఆ దేవకన్యల్ని వరిస్తావా, వాళ్ళని గెలవగలవా నువ్వు, అది ఇదని తండ్రి అని అంటాడు. మానవుడు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు తండ్రి గారు అని అంటాడు. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళని గెలుచుకురా, అంతవరకు నా రాజ్యంలో ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో, ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అంటాడు. అనేసరికి ఆ మాట మీద ప్రతాప్ రామారావు గారు బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే దేవలోకం నుంచి ఈ ఇంద్రకుమారి, నాగకుమారి, అగ్నికుమారి, వరుణకుమారి వీళ్ళు నలుగురు దిగుతారు. దిగి అక్కడ ఒక పాండ్ ఉంటే అందులో జలకాలు ఆడతారు. వాళ్ళ పై వస్త్రాలు అవి చీరల దగ్గరలో ఉంటాయి కదా, పైన వేసుకునేది, అవి బయట వేసి వాళ్ళేమో ఆ పాండ్లో దిగి ఆ కొనలో దిగి అక్కడ ఒక పాట, అద్భుతమైన పాట, జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే కల ఆహ ఏమి హాయిలే కల అని పాట. ఎంత పాపులర్ అయిందో ఆ సాంగ్ అప్పట్లో, మేము చిన్నవాళ్ళం సినిమా చూసేటప్పుడు
చాలా అద్భుతమైనటువంటి పాట, చాలా మెలోడియస్ పాట. తర్వాత ఈ సినిమాకి పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. పెండ్యాల నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో చేసినటువంటి అద్భుతమైనటువంటి పాట క్లైమాక్స్లో వస్తుంది, దాని గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఏమి హాయిలే హలా అని రాశాడు పెండ్యాల నాగేంద్ర గారు. హలో అనేటటువంటి మాటని హలా అని మార్చి దాన్ని ఒక మ్యాండరిజం లాగా పెట్ట, హలా నాగిని, హలా వరుణ కుమారి, హలా నాగకుమారి అని వాళ్ళు నలుగురు హలా హలా అనే మాట్లాడుకుంటుంటారు. సో చెలి చెలి అని ఎట్లా మాట్లాడుకుంటామో అలాగనమాట. సో ఆ పాట పాడుతుంటే మరి రామారావు గారు వాళ్ళ కోసం రావాలి కదా వచ్చాడు. వచ్చి ఆ ఇంద్రకుమారి తాలూకా చీర తీసుకెళ్ళిపోతాడు, ఇప్పుడు ఏంటంటే ఆ చీర లేకపోతే వీళ్ళు దేవలోకం వెళ్ళరు. ఓకే, అలాగా జగదేక వీరుడు అతిలోక సుందర్లో రింగు పెట్టారు. సో ఆ రింగు జారిపోద్ది, శ్రీదేవి రింగు జారిపోద్ది. సో దేవలోకానికి ఎంట్రీ ఉంటుంది, మళ్ళీ రింగు దొరికిన తర్వాత ఎంట్రీ పెడతారు. ఆయన అక్కడ చీర పెట్టాడు. సో చీర తీసుకొని పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడేమో హలా రాజకుమారా, హలా రాజకుమారా అంటది. ఈ బీసారాజయదేవి చాలా ముద్దు ముద్దు మాటలు ఎంత చక్కగా ఉంటాయో. వేరే ఆర్టిస్ట్ చేత బీసారాజయదేవికి డబ్బింగ్ చెప్పించారు, చెప్పించిన కేబీ రెడ్డి గారికి తృప్తి కాలేదు. లేకపోయేసరికి ఆవిడనే దగ్గర కూర్చోబెట్టి ఆవిడ చేత చక్కగా డబ్బింగ్ చెప్పించారు. ఆ డబ్బింగ్ చెప్పిన మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బీసారాజయదేవి. రామారావు గారు చీర పట్టుకొని వెళ్ళిపోతుంటే హలా వీరా అని పిలుస్తూ ఉంటే ఆయన చూడు, వెనక్కి తిరిగి చూడు రాజకుమారా అది ఇదే అనేసరికి ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి ఈవిడ మంత్రశక్తితో శిలన చేసేస్తుంది. శిలన చేసేస్తే రామారావు గారు ఇలా ఉండిపోతాడు శిలలాగా. సో వీళ్ళు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు ఉన్నాడు, తన పక్కన లంక సత్యం, లంక సత్యం కాదు ఒక కమిటీని పెట్టారు రామారావు గారి పక్కన. రేలంగి జాయిన్ అవుతాడు. అడవి ప్రాంతంలో రేలంగిని రామారావు గారు కలుస్తారు. కలిసిన దగ్గర నుంచి రామారావు గారితో రేలంగి ఫాలో అవుతూ ఉంటాడు. ఈ రేలంగి కోరిక ఏంటంటే ఎప్పటికన్నా తను రాజు అవ్వాలని కోరిక రేలంగికి. సో ఈ రేలంగి అసోసియేట్ అవుతాడు రామారావు గారికి. అప్పుడు రేలంగి ఏమో అక్కడ పేదరాశి పెద్దమ్మ క్యారెక్టర్ ఒకటి బయలుదేరుతుంది. పేదరాశి పెద్దమ్మ కథలన్నీ చాలా కథలు ఉన్నాయి అవి. సో ఆ చందమామ కథలు ఎలా ఉంటాయో అందులో నుంచే ఒక క్యారెక్టర్ని తీసుకుని ఆ పేదరాశి పెద్దమ్మ దేవి అనమాట, పేదరాశి పెద్దమ్మ రూపంలో వస్తుంది అనమాట. వచ్చి ఏమి జరిగింది ఏంటి అని అడిగితే రేలంగి చెప్తాడు, మా అన్నగారు శిలైపోయారు అది ఇదని చెప్తే అప్పుడు పేదరాశి పెద్దమ్మ వచ్చి ఆ శిలగా ఉండేటటువంటి ఎన్టీ రామారావుని బ్రతికిస్తుంది అనమాట. ఆవిడ శక్తితో బ్రతికించిన తర్వాత అప్పుడు రే నాయన నువ్వు చీర ఎత్తుకెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు పిలిచిందని, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి, వచ్చేసేస్తే అప్పుడు వాళ్ళు నీ వశం అవుతారు అనేటటువంటి సూత్రం చెప్పింది. అప్పుడు మళ్ళా రెండోసారి వస్తారు. రెండోసారి వచ్చేటప్పుడు మళ్ళా జలకళ ఆడుతుండేటప్పుడు అప్పుడు మరొక పాట మెలోడియస్ సాంగ్ అక్కడ ఒక సాంగ్ పెట్టాడు. ఆ పాండులోనే వాళ్ళ నలుగురు ఆ మూమెంట్స్ చాలా చక్కగా కంపోజ్ చేశారు. ఇప్పుడు నలుగురు హీరోయిన్స్, వాటర్ పాండులోనే ఒక అభినయం చేస్తూ పాట పాడటం అంటే మామూలు విషయం కాదు కదా, అది కొరియోగ్రాఫర్కి కత్తి మీద సాము. వాళ్ళ నలుగురే గమ్మత్తుగా అటు ఇటు తిరిగి హలా 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 అనుకుంటూ చక్కగా కొరియోగ్రఫీ చేశారు ఆ పాటకి. పసుమర్తి కృష్ణమూర్తి గారు అనుకుంటా ఆ కొరియోగ్రఫీ.
ఆ పశుమూర్తి కృష్ణమూర్తి గారే శ్రీశ్రీమోకి చేశారు, చాలా అద్భుతమైనటువంటి డాన్స్ మాస్టర్. తర్వాత అప్పుడు వీళ్ళు జలకలు ఆడుతుండేటప్పుడు రామారావు గారు వచ్చి అమ్మాయి చేరి తీసుకుని పరిగెత్తాడు, వెనక్కి తిరగకుండా పరిగెడతాడు. పరిగెత్తి పెద్దమ్మ పెద్దమ్మ కన్నాంబ వేసింది ఆ వేషం, పెద్దరస పెద్దమ్మ వేషం. ఓకే, ఇది ఒక వెనక్కి తిరిగించకుండా చీర తెచ్చాను అని అంటే అప్పుడు ఆ చీర చూసి రామారావు గారి కాలికి పిక్కలో పెట్టి దాన్ని ఇలా మంత్రిస్తుంది అన్నమాట. సో ఆ కాలి పిక్కలో మాయమైపోద్ది, అది ఏం లేదు. ఈ చీర కనిపిస్తే ఆ చీర వాళ్ళు ఇతికెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ దేవలోకం వెళ్ళిపోతారు, నీకు దక్కరు కాబట్టి దీన్ని ఆ విధంగా చేశాను, నీ శరీరంలోనే ఉంచాను దాన్ని అని చెప్పుద్ది. ఓకే, అయితే నువ్వు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం అది నీ దగ్గర ఉండకూడదు, అప్పుడు నన్ను తలుచుకుంటే నేను ప్రత్యక్షం అవుతాను, అప్పుడు ఆ చీర బయటకు వస్తుంది. నీకు చాలా సన్నిహితులు, నీకు చాలా నమ్మకమైనటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరే ఈ చీర భద్రపరిచి నువ్వు యుద్ధానికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళాలి అని చెప్పుద్ది అన్నమాట. అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఈ నలుగురిని జయించటం కోసమే కథ, ఇంద్రకుమారి, నాగకుమారి, వరుణ కుమారి, అగ్ని కుమారి, వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది కథ. ఓకే, కథ అంతా బాగా మ్యూజికలైజ్ చేశారు. విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ పాటలన్నీ కూడా మ్యూజిక్ ఓరియంటెడే. అసలు పెండ్యాల నాగేశ్వరరావు గారు అద్భుతమైనటువంటి పాటలు చేశాడు. తర్వాత దీనికి ఫోటోగ్రాఫర్ ఎవరు తెలుసా, మార్కస్ బారట్లే. ఓకే, మార్కస్ బారట్లే అంటే మాయాబజార్కి పనిచేసిన ఆయన. ఆయన అసలు మాయాబజార్లో నువ్వు గమనించేవాళ్ళు వెన్నెల అంటే వెన్నెల్లాగా ఉంటుంది, మాస్టర్. అప్పట్లో మెడ్రాస్లో ఏదన్నా కెమెరా కానీ రిపేర్ వచ్చిందంటే మార్కస్ బారట్లే కానీ రిపేర్ చేయాలి. బాంబే నుంచి, చెన్నై నుంచి, కలకత్తా నుంచి, బాంబే నుంచి అక్కడికి ఏమన్నా కెమెరాలు రిపేర్ వస్తే మార్కస్ బారట్లే గారు రిపేర్ చేసేవాళ్ళు అనమాట. అంత ఎక్స్పర్ట్, చాలా అద్భుతమైనటువంటి లైటింగ్, వెన్నెలంటే వెన్నెల్లాగా ఉంటుంది. సో మాయాబజార్లో వెన్నెల పాట తీశారు, ఆయనే తీశారు. ఓకే, ఆయన ఫోటోగ్రఫీ చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ. కెవి రెడ్డి గారు నిర్మాత, దర్శకుడు. నాగిరెడ్డి గారు పార్ట్నరు. చక్రపాణి గారు అసలు ఏమీ జోక్యం చేసుకోలేదు. తర్వాత ఆర్ట్ ఆర్ట్ పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్, అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ అన్నమాట. ఈ సినిమాకి సింగీత శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, సింగీత శ్రీనివాసరావు గారు అంతకుముందు మాయాబజార్కి అప్రెంటిస్. ఓకే, సింగీత శ్రీనివాసరావు గారు దీనికేమో అసిస్టెంట్ డైరెక్టర్. సింగీత శ్రీనివాసరావు గారు మొత్తం కేవీ రెడ్డి గారి దగ్గర మూడు సినిమాలు చేశాడు. ఒకటి మాయాబజార్ అప్రెంటిస్, రెండోది జగదేక వీరుని కథ అసిస్టెంటు, తర్వాత ఉమా చండి గౌరీ శంకరుల కథ అని దానికి మూడు సినిమాలకి పనిచేశాడు. ఈ సింగీత శ్రీనివాసరావు గారు ఆ కేవీ రెడ్డి గారి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్ గురించి చాలా చాలా గొప్పగా చెప్పాడు. ఓకే, అన్నీ అద్భుతమైనటువంటి పాటలు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నలుగురు దేవకన్యలు కూడా మరి చీర ప్రతాప్ దగ్గర ఉండిపోయింది కదా, హీరో గారి దగ్గర ఉండిపోయింది కదా, సో వాళ్ళకి దేవలోకంలో ఎంట్రీ లేదు. దేవలోకంలోకి ఎంట్రీ లేకపోయేసరికి అప్పుడు పేదరస పెద్దమ్మ కన్నమ్మ దగ్గరకు వచ్చి కాకపడతారు ఏమండి. అతను రామారావు గారేమో ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఒక చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వచ్చేటప్పుడు ఆ చీరను ఒక పెట్టెలో పెట్టి, సో ఆ పెట్టేమో భద్రంగా కన్నాంబకి ఇచ్చి పేదరాశి పెద్ద వాళ్ళ అత్తగారికి ఇస్తారు. ఓకే, అంటే రామారావు గారి మదరు అత్త అవుతుంది కదా వీళ్ళకి, సో ఆ మదర్కి ఇస్తాడు అనమాట, పెట్టి జాగ్రత్తగా దాచమని ప్రతాప్ ఇస్తాడు. అది దేవుడి దగ్గర పెడుతుంది ఆవిడ. ఇందులో ఈ నాగకుమారి, ఇంద్రకుమారి, అగ్ని కుమారి, వరుణ కుమారి ఈ నలుగురు అత్తగారిని కాకబట్టి పాట పాడి చీర ఎత్తుకొని వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయేటప్పటికీ రామారావు గారు ఒక అడవిలో పడిపోయి ఉంటాడు. పడిపోయి ఉంటి ఈ దేవకర్ణిలు మీద నుంచి చూస్తారు. మీద నుంచి చూసి అప్పుడు ఇంద్రకుమారి బీసరోజదేవి, ఆ నలుగురిలో లీడింగ్ కన్య బీసరోజదేవి, అయ్యో మన భర్త ఇబ్బందుల్లో ఉన్నాడు, అలా పడిపోయి ఉన్నాడు అని చెప్పి అతన్ని బతికించి మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు లేచి చూసేసరికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి చీర కనిపించదు. కనిపించకపోయేసరికి అప్పుడు మళ్ళా ఒక పాట పట్టాడు, చాలా అద్భుతమైన ఒక పాట, కరుణ మాలినారా ప్రియతములారా. ఆ రోజులు అందరూ ఇదే పాట పాడేవాళ్ళు. ఏ మ్యూజిక్ కాంపిటీషన్స్కి వెళ్ళినా ఈ పాట పాడేవాళ్ళు. నేను కూడా ఒక మ్యూజిక్ కాంపిటీషన్కి వెళ్ళి ఇదే పాట పాడాను, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ పాటకి. ఆ పాటలు అంత బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ విధంగా మళ్ళా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఈ రామారావు గారి క్యారెక్టర్ని పరీక్షించడానికి అగ్నిదేవుడు వరుణదేవుడు వాళ్ళందరూ వచ్చి పరీక్షిస్తారు. సో ఈ విధంగా జరుగుతుండగా అసలు టోటల్గా జగదేక వీరుని కథ అనేటటువంటి సినిమాని చాలా మంచి మంచి పాటలతో నింపారు. పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్గా కావాలని తెచ్చుకున్నాడు కదా కేబీ రెడ్డి గారు. తర్వాత ఒక వాళ్ళని వెతుకుతూ ఉండేటటువంటి సమయంలో రామారావు గారు అలా వస్తుండగా ఒక పెద్ద శిల కనిపిస్తుంది. ఆ శిలలో బాడీ అంతా మునిగిపోయి తల మాత్రం కనిపిస్తుంది ఒక క్యారెక్టర్, ఒక మునీశ్వరుడు అనుకో. సో ఆ ముని దగ్గరికి వస్తే ఏమిటి శిలారూపం అది ఇది అని అంటే నాకు శాపం తగిలింది, అందువల్ల శిలగా మారిపోయాను నేను. మరి మీ శాప వచ్చిన తొలగాలంటే ఏంటి అని అంటే ఇదిగో అక్కడ వాయిద్య పరికరాలు ఉన్నాయి కదా, ఆ సితార వీణ అవన్నీ ఉన్నాయి, మృదంగం అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉపయోగించి మీరు అద్భుతంగా పాడి ఆ సంగీత గానంతో ఆ శిలను కరిగిస్తే నాకు శాప విమోచనం అవుతుంది అని చెప్తాడు. అప్పుడు రామారావు గారు అది క్లైమాక్స్ సాంగ్ అన్నమాట. కేబీ రెడ్డి గారు పెండేల నాగేశ్వరరావు గారిని పిలిచి క్లైమాక్స్లో ఒక సాంగ్ పెడతాము, నువ్వు ఆ సాంగ్ కంటెంట్ ఏంటంటే ఆ సాంగు విని ఆ శిల కరిగిపోవాలి, అలాగే పాట విన్న ఆడియన్స్ కూడా గుండెలు కూడా కరిగిపోవాలి. నువ్వు ఎటువంటి రాగం పెడతావో, నువ్వు ఏమేమి చేస్తావో నాకు అనవసరం అని ఒక పెద్ద బాధ్యత ఆయన మీద పెట్టారు. పెట్టేసరికి అప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆలోచించి తర్వాత ఆ రైటరు డైరెక్టర్ వాళ్ళంతా కూర్చొని ఆ ఒక అద్భుతమైనటువంటి సాంగ్ దగ్గర దగ్గర 14 నిమిషాలు ఎంతో ఉంటుంది ఆ సాంగ్, అది ఘంటసాల గారు ఒక్కరే పాడారనుకుంటారు, శివశంకరి శివానందలహరి అని ఘంటసాల గారు ఒక్కడే పాడలా. ఘంటసాల గారు, పిబి శ్రీనివాసు, తర్వాత రఘునాథ్ పాణిగ్రహని ఒరియా గాయకుడు, చల్లని రాజేవో చందమామని నాగేశ్వరరావు గారికి పాడిన ఆయన రఘునాథ్ పాణిగ్రహి ఒరిస్సా సింగరు, తర్వాత జేవి రాఘవులు ఘంటసాల గారితో కచేరీల్లో చేశాడు, అసిస్టెంట్గా కూడా పనిచేశాడు జేవి రాఘవులు. అచ్చం ఘంటసాల గారి వాయిస్ లాగే ఉంటుంది. సో వీళ్ళ ఘంటసాల గారితో పాటు వీళ్ళందరూ కలిసి పాడినటువంటి అద్భుతమైనటువంటి పాట అన్నమాట శివశంకరి అని. తర్వాత 14 నిమిషాలు సాంగ్ అయితే కేవీ రెడ్డి గారు దాన్ని కుదించి కొంత లెంగ్త్ తగ్గించారు దాన్ని. అందులో రామారావు గారు మొత్తం 5 5గురుగా ఆయనకి ఒక ఇది ఉంది, ఆ మంత్రం తలుచుకుంటే అందులో ఆయనలో నుంచి వివిధ రూపాలు వస్తాయన్నమాట. అలాగా ఒరిజినల్గా రామారావు గారి రూపంలో నుంచి అటు 2 ఇటు 2 ఇమేజెస్ వచ్చి మొత్తం 5గురు ఎన్టీ రామారావు గారు, ఒకడు సితార వాయించడం, ఒకడు వీణ వాయించడం, ఒకడు డ్రమ్స్ వాయించడం, అలాగా చాలా అద్భుతమైనటువంటి పాట.
శివశంకరి శివానంద లహరి అని అది క్లైమాక్స్ సాంగ్ అనమాట. ఆ క్లైమాక్స్ సాంగ్లో ఎంత అద్భుతంగా పాడారో వాళ్ళందరూ, దానికి వారం రోజులు రిహార్సల్స్ చేశారంట ఆ లిరిక్ రాయటానికి. కానీ అందులో సప్తస్వరాల సంచారం ఉంటుంది, స్వర విన్యాసం ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి క్లైమాక్స్ సాంగ్ అనమాట. దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్ది నిజంగా శిలా కరిగిపోయిన తర్వాత అతనికి శాప విమోచన కలుగుతుంది. సో ఆ పాట విన్న ఆడియన్స్ కూడా ఆ సంగీతానికి వాళ్ళ హృదయాలు ద్రవించేట అంత గొప్పగా కేవీ రెడ్డి గారు అనుకున్నంత ఇంపాక్ట్ ఆ క్లైమాక్స్ సాంగ్తో వచ్చిందనమాట. అటువంటి అద్భుతమైనటువంటి తెలుగు సినిమా సంగీత చరిత్రలో శివశంకరి శివానంద లహరి అనేటటువంటి అద్భుతమైనటువంటి పాట ఇంకా పుట్టదు, పుట్టబోదు, పుట్టదు. అంత అద్భుతమైన పాట అది. ఎంత క్లిష్టమైన పాట అంటే ఘంటసాల గారు ప్రపంచం వివిధ దేశాల్లో ఇండియాలో తిరిగిన ప్రతి కచేరీలో ఏ కచేరీలో కూడా ఆ శివశంకర్ అనేటటువంటి పాట పాడలేదు. ఎందుకంటే అంత కష్టమైంది స్వర విన్యాసం, తర్వాత అన్ని రకాల వాయిసులు. సో ఏ కచేరీలో ఆయనకి పాడటానికి అవకాశం, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు కదా. సో ఏ కచేరీలో ఘంటసాల గారు పాడినటువంటి పాట అదొకటే. అటువంటి అద్భుతమైనటువంటి పాట ఏ చిత్రసీమలో కూడా తెలుగు కానీ హిందీ కానీ కన్నడ మలయాళం ఏ భాషలో కూడా అంత అద్భుతమైనటువంటి పాట రాలేదు. సో కొన్ని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు, ఘంటసాల గారు ఈ పాట ఏ కచేరీలను పాడలేదు అని చెప్పారు. సో అటువంటి అద్భుతమైనటువంటి నలుగురు కన్యలతో రామారావు గారిని హీరోగా పెట్టి ఒక జానపద కథ, పేదరాశి పెద్దమ్మ, రాజులు మంత్రాలు రాక్షసులు మాయమైపోటాలు, పేదరాశి పెద్దమ్మ రావటం, శిలాప్రతిమగా మారిపోయినటువంటి ఎన్టీ రామారావు గారిని మళ్ళా మామూలు రూపానికి తెప్పించడం, ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలో అద్భుతమైనటువంటి క్లైమాక్స్ మంచి సంగీతంతో కేవీ రెడ్డి గారు తీర్చిదిద్దినటువంటి గొప్ప మరొక కళాఖండం జగదేక వీరిని కథ. అది తమిళ్ జగదల్ ప్రతాప్ అనేటటువంటి సినిమాకి అది మాతృక అయితే, ఈ సినిమా జగదేక వీరిని కథ చిరంజీవి గారితో తీసినటువంటి జగదేక వీరు అతిలోక సుందరి సినిమాకి మాతృక అయింది. సో అక్కడ తమిళ్లోను తర్వాత తెలుగులోను తర్వాత చిరంజీవి గారు శ్రీదేవి యాక్ట్ చేసినటువంటి సినిమాలు, సో అవన్నీ అద్భుతంగా ఆడి మన ఆడియన్స్ని బాగా అలరించాయి. అది జగదేక వీరిని కథ.